ఆర్యవైశ్యంలో కూడా పేదలున్నారని మాజీ ముఖ్యమంత్రి రోశయ్య అన్నారు. ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో నాగోల్లో సభ జరిగింది. తెలంగాణ రాష్ట నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం చేశారు. ఒక తెలంగాణలో 25 లక్షల మంది ఆర్యవైశ్యులుంటే ఎమ్మెల్యే ఒక్కరే ఉన్నారని, 2019లో కనీసం 10 టికెట్లు ఇవ్వాలని అన్ని పార్టీలను వాళ్లు డిమాండ్ చేశారు. ఆర్యవైశ్యుల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కోరారు. ఉత్సాహభరితంగా పనిచేసేదానికి ఒక వేదిక కావాలి. ఆ వేదికే ఈ వామని కానీ ఇతరత్ర పేర్లతో సంఘాలు ఉన్నాయి. ఈ సంఘాలని మీరందరూ ఒక్కరోజు హాజరై మన బాధ్యత తీరిపోయింది, హాజరయ్యాం చాలు అనే ఉద్దేశంతో తిరిగి వెళితే ఈ సంస్థలు కూడా అలాగే ఉంటాయి. మీరు నిత్యం ఈ కార్యక్రమాల్లో భాగస్వాములు కాకపోయినా అవసరం వచ్చినప్పుడు ఒక కేక వేస్తే ఆ కేకకు ప్రతిధ్వనించే రకంగా మీరందరూ కూడా పనిచేయాలి. అప్పుడే ఆర్యవైశ్య సంఘాలు బాగా పనిచేస్తున్నాయి. తెలంగాణలో 25 లక్షల ఆర్యవైశ్యులు, 25 లక్షల ఆర్యవైశ్యులకు ఒకే ఒక ఎమ్మెల్యే ఉన్నారు. మనమందరం కూడా చాలామని అడుగుతున్నారు రాజకీయ పార్టీలను. కాబట్టి ఆ రాజకీయ పార్టీలకు ఇదే వేదిక ద్వారా ఎంతైక చేస్తున్నాం. ఆ ఏ తరపు నుంచి కానీ వామ నుంచి కానీ ఆర్యవైశ్య మహాసభ నుంచి కానీ ప్రతి ఒక్కరి వాసలి కాదు కానీ మేమందరం ఒకటే. రాబోయే రోజుల్లో 10 సీట్లు ఇవ్వకపోతే